वेलकम टू मई चैनल प्रवीणा किचन एंड व्लॉग्स नीन मामुड़ी पंडला गुज्ज चूपिस्तानु वाटि कावाल्सिन पदार्थालु चूस्तामा रेंडु मामुड़ी पंडलु पंडुवि तीसुकोवाली मिरपकायलु करेपाकु शनगपप्पु हाफ टेबल स्पून उद्दीपप्पु हाफ टेबल स्पून धनियाल चिटिकेडु జీలకర్ర చిటికెడు ఇప్పుడు ఇవన్నీ పట్టే పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు ఈ మామిడి పండు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడుక్కునేసి ఆ మోటు కట్ చేసుకొనేసి ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా ఈ విధంగా కొత్తగా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మామిడి పండు అనేది మాడిపండు అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్కరికి ఇష్టం కదా ఈ విధంగా కొత్తగా ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తొక్కు లేకుండా కండ మాత్రమే వేసేసుకోవాలమట ఈ విధంగా కట్ చేసుకొనేసి ఈ విధంగా అన్ని కట్ చేసుకొని ఆ బౌల్ లోకి వేసేసుకునిద్దాము ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా అన్ని తొక్కు తీసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మ్యాష్ చేసేయాలి అంత బాగా మెత్తగా ఇలా కాకుండా ఒక మిక్సీ జార్ కేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అంత వేసేసుకునేసాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు మిరపకాయలు ధనియాలు జీలకర్ర మూడు వేసేసుకొని ఇవి బాగా ఎర్రగా వేయించేసుకునిద్దాము వేయించేసుకునేసాము కదా ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకునేసి వేసేసుకున్నాము ఈ విధంగా పౌడర్ గా చేసుకున్నాము కదా ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జులో ఈ మిరపొడంతా వేసేసేయాలి వేసేసుకొని మీకు రుచికి తగినట్టుగా salt వేసుకోండి salt వేసేసుకొనేసి అంత ఒకసారి బాగా ఆ మిరపపొడి ఉప్పు అంత ఆ గుజ్జుకు పట్టేటట్టుగా కలుపుకునేద్దాము ఈ విధంగా కలుపుకునేసాము కదా ఇప్పుడు దీనికి తరగమాత పెట్టుకుందాము ఇది పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కిపోయింది కదా ఇప్పుడు ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసేసుకొని అన్ని వేయించేసుకొని కరేపాకు కూడా వేసేసి వేయించేసుకున్నాం అంతా ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇవి బాగా ఎర్రగా వేగనిచ్చుకుందాము ఈ విధంగా ఎర్రగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మామిడి పండు గుజ్జులోకి వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మామిడి పండ్ల గుజ్జు ఏ విధంగా తయారు చేశానో ఇది చాలా టేస్టీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్ అన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందుకు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా ఆ కలర్ఫుల్ తగినట్టుగానే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్